మీ అందరిని నా కలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో మీరందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెనక్కి మళ్ళీ ఇంటికి. సో దయచేసి బైక్లో వచ్చేవాళ్ళు హెల్మెట్ పెట్టుకొని, మీ భాష చెప్పాను నా భాష చెప్పాను, సో దయచేసి మీకు హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మీకేమైతే ముందు బాధపడేది మీ అమ్మ నాన్న, తర్వాత మేమే. సో మీరు దయచేసి హెల్మెట్ పెట్టుకుని మాత్రం వెళ్ళండి బైక్ రైడ్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమను పొందడం అదృష్టం. మళ్ళీ ఇలాగ స్టేజ్ మీద ఎక్కి మీ అందరి ప్రేమను పొందడం నిజంగా అదృష్టం. ఈ స్టేజ్ మీద రావడానికి మా ముగ్గురు మాయలు కారణం అండి. సో ఆ ముగ్గురు మాయల వల్ల నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను, మిమ్మల్ని ఇలా కలుసుకోగలుగుతాను. సో దయచేసి మీ అందరి ప్రేమను పొందడం కోసం నేను పేషెన్స్గా, పేషెంట్ అవ్వకుండా పేషెంట్గా వెయిట్ చేస్తున్నా. సో మీ అందరు వచ్చి మీ అందరితో ఫోటో దిగి వెళ్తాం. కూర్చునేవాడేలాగా. సో మళ్ళీ మీ అందరి ముందర మళ్ళీ మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఇక్కడ కూర్చున్నా. థ్యాంక్ యూ. వాటర్ అవసరం అబ్బా. మీ అందరి హ్యాపీనెస్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అదే చాలు, అదే పెద్ద ఎనర్జీ. మీ అందరితోటి ఇలా ఇంట్రాక్షన్ చేసుకోవడం చాలా హైగా ఉంది, చాలా ఫ్రీగా, చాలా హైగా ఉంది. ఒకటేంటంటే మన దగ్గర ఫిల్టర్ అయి ఉంటుంది అబ్బా, ఏదన్నా కానీ చెప్పేస్తూ ఉంటాం. సో దయచేసి మీరందరు ఎవరు కాళ్ళకి దండాలు పెట్టద్దు. అంత పెద్దోడిని కాదు, నా ఇంకా అంత వయసు రాలేదు. సరే కనీసం నాకు పెళ్ళి కూడా అవ్వలేదబ్బా. ఓకే, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. మీరేమో కాళ్ళకి దండాలు పెట్టేస్తారు, ఎలా ఉంటుంది నాకు? నేను ఏం చేశానని చెప్పి అసీవ్ చేశాను. నువ్వు నీ తర్వాతే, నీది అయిపోయిన తర్వాతే నువ్వు చేసుకో కదా, నేను కూడా చేసుకురైతే. మరి నా అసోసియేషన్ అంతా ఫీల్ అవుతారబ్బా, సోలోపతిగా సోపెట్టే అసోసియేషన్ అంతా ఫీల్ అవుద్ది, గట్టిగా ఫీల్ అవుతారు. ముందు ఏదైనా సాధించి దాని తర్వాత పెళ్లి చేసుకుంటా. మీరు సినిమాని సక్సెస్ చేస్తే అప్పుడు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏమేమి చెప్తా చూడు, విరూపాక్ష అనే సినిమా తర్వాత కాస్త సక్సెస్ వచ్చింది, ఓకే అనుకున్నా ట్రై చేయొచ్చని. ఈ సినిమా టైటిల్ వచ్చేప్పటి నుంచి అందరూ బ్రో బ్రో అని పిలుస్తారు. ఇంకెక్కడ చేతులు నిండా కదా, ఒంటి నిండా రక్షాబంధన రాఖీలే. పెళ్ళి ఎక్కడ వద్ది? ఒక విషయం, మీరు అనుకున్నట్టు ఇది క్వార్టర్ కాదు, వాటర్. నాకు మీ అంత అలవాటు లేదు అబ్బాయిలు. అంటే క్వార్టర్ ఉంటే అంత ఫాస్ట్గా ఎవరు తాగడు. మీ తెలియదు ఏముంది, మీకు బాగా అలవాటు కదా, మీకు బాగా తెలుసు కదా. బట్ సార్ మావయ్య రాలేదు కాబట్టి నేను వచ్చా. నేను వెళ్ళిపోనా వెళ్ళిపోనా కాదు కదా. మరి మావయ్య ఏడని అడుగుతా ఏంటి? మావయ్య డెఫినెట్ మీకే కదా, నాకు కూడా కావాలి మీకోసం, మీ ప్రజల కోసం అని చెప్పేసి ఆయన అంతే కదా. మరి ఇంకో ఒక మావయ్యో సర్వీస్ చేస్తున్నాడు, ఇంకో మావయ్యో షూటింగ్ చేస్తున్నాడు. మరి ఇంత ఇదిగా చేస్తున్నప్పుడు మళ్ళీ కావాలంటే ఎలాగా? ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నాడు. సో దాని తగ్గట్టు మనం సపోర్ట్ చేద్దాం. కాదు ఇదంతా కాదు, కానీ మిమ్మల్ని అందరినీ అడుగుదాం అనుకున్నా. సినిమాకి ప్రమోషన్ చేయట్లేదు, ట్రైలర్ చేయట్లేదు, అసలు ఏమి చేయట్లేదు అని చెప్పారు. ఒక్క విషయం వస్తాను,
ఒక మనిషి ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం పోరాడుతుంటే ఈ టైంలో వచ్చి ఏ నా సినిమా రిలీజ్ అవుతుంది చూడవా అని చెప్పి ఎలా చెప్తారబ్బా, ఎలా చెప్పాలి? మీరు కూడా కాస్త ఆలోచించాలి కదా కదా. మరి ఎవరు తప్పిది? మీరు మా డైరెక్టర్ని తిట్టేసి, మీరు మా ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ ఫ్యామిలీని తిట్టేసి, అసలు ఏంటి నన్ను కూడా తిట్టారబ్బా నాకు తెలుసు. అదే అబ్బా ఆ బూతులు ఎవరు కొద్దబ్బా సార్, అందుకోసం చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు కాస్త సంయోన్యం పాటిస్తే డెఫినెట్లీ మీకు కావాల్సిన అప్డేట్స్ వస్తాయి. సో దాని తగ్గట్టు సినిమాకి రిలీజ్ తగ్గట్టు వచ్చేసింది కాబట్టి మీ అందరి సపోర్ట్, మీ అందరి ప్రేమ మాకు మాకు ఆయుష్. సో మీరందరూ బాగా చూసుకోవాలి. జై జనసేన కానివ్వండి, జై బ్రో కానివ్వండి, ఏదైనా కానీ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే మీ స్టేజ్ మీద ఇలా నుంచున్నాను, కూర్చున్నా కూడా, ఎన్నుంచోటా కూర్చున్నా కూడా. సో కేవలం మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే. సో దయచేసి మీరందరు కాస్త సంయోన్యం పాటిస్తే డెఫినెట్లీ మీకు కావాల్సిన అప్డేట్స్, మీకు కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి. ఈ సినిమా మటుకు ఎంత చెప్పినా తక్కువ అబ్బా. ఫస్ట్ హాఫ్ మీకు కావాల్సినంత ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఎంత కరుడుగట్టిన మనిషి అయినా కానీ కన్నీళ్ళు పెట్టుకోకుండా బయటికి వెళ్ళడం అది గ్యారంటీ. మీరు దాని తగ్గట్టు మీరు ఇంకోటి సినిమా చూసేంతసేపు ఓ ఈ టైంకి ఇతర వచ్చేసాడు, ఈ టైంకి ఇతర వచ్చాడు అని చెప్పి మీరు అప్డేట్లు అది పెట్టకండిబ్బా ప్లీజ్. మీరు దయచేసి ఫోన్ ఇసిరేసి ఇంట్లో పెట్టేసి సినిమాని హాయిగా చూడండి. 2 hours 10 minutes మీ ఎక్కువ టైం కూడా అడగట్లా, 2 hours 10 minutes దాని తగ్గట్టు సినిమా మేము ఇస్తున్నాం. మీరు ఫోన్ పక్కన పెట్టేసి చూసేంత సినిమా మేము ఇస్తున్నాం. సో దయచేసి మీరందరూ హ్యాపీగా హాయిగా సినిమాని చూసి మీ చొక్కాలు చించేసుకొని పక్కన చొక్కాలు మాత్రం చించకండి, మీ చొక్కాలు మీరు చించుకోండి, మీ ఇష్టం. దయచేసి మీరందరూ సినిమాలు మటుకు చూడండి హాయిగా, హ్యాపీగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మటుకు మాది పూచి. ముందు కలమోహితో సినిమా వేసి అది ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అది సుబ్రహ్మణ్యం ఫస్ట్ చేయలేప్పుడు నాబోమోహితో ఎంజాయ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చిన్న కలమోహితో ఎంజాయ్ చేసే సినిమా వచ్చింది. సో ఇది ఎంజాయ్ చేయని, ఈ క్షణంలో బతకని, ఫ్యూచర్లో అవుతుంది అన్నదానికి ఎందుకు తాపత్రపడ్డం? ఏ ఫిక్స్? అది బ్లాక్ బస్టర్ అయిపోవడం గ్యారంటీ. అది మీరు చూసి మీరందరూ అలా అదే ఫీల్ అవుతారు. తర్వాత మా మెయిన్ గోల్ రీచ్ అవుతాం. ఏడబ్బా వినపట్ల ఒక ఎవరికి గర్ల్ ఫ్రెండ్ సార్ సినిమాలో ఏదో రియల్ లైఫ్లో అడుగుతున్నట్టు అడిగావు కదరా. సినిమాలో ఒకటే కదా హీరోయిన్. సో ఒక అమ్మాయి నాకు సినిమాలో లవ్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్కి. మీలాగా అలా ఉండదబ్బా, నాకు మీకున్నంత లవ్ ఇంట్రెస్ట్ నాకు ఉంటే ఇంకంతే, ఫోటోలు ఇస్తూ ఉంటా. సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా చెప్పండి, క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతావేంట్రా? డెఫినెట్లీ మీ అసలు అనుకోలేదబ్బా వచ్చింది. అసలు నువ్వేంటి థ్యాంక్ యూ చెప్పండి, నేను మొత్తం రోజంతా పూజ గదిలోనే బతికేస్తున్నా. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత తక్కువైపోద్ది, అది ఎంత పెట్టుకున్నా తక్కువే ఎక్స్పెక్టేషన్. అసలు మీరు అనుకోని విధంగా ఉంటుంది. కళ్యాణ్ గారు అయితే అసలు సినిమాని నా క్యారెక్టర్ ఏముంటుందబ్బా మొత్తం సినిమా, కళ్యాణ్ సినిమా కళ్యాణ్ గారి సినిమా మొత్తం. అన్ని థియేటర్లు వస్తుందబ్బా. నేనా ఫస్ట్ డేనా? మార్నింగ్ షో, ఎర్లీ మార్నింగ్ షోనా మార్నింగ్ షోనా?
ఇంకేమనుకోలేదబ్బా, ముందు మీకు ఫోటో ఇద్దామని చెప్పి అనుకున్నా, అదొకటే ఇస్తున్నా. ఏంటి అర్జున్ థియేటర్? అల్లు అర్జున్, అల్లు అర్జున్ చెప్పండి. క్వశ్చన్స్ మీకు అడగండి. ట్రిప్ ఓ అదా ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్ కా సత్యమా? డెఫినెట్లీ ఒకటబ్బా. మీరు సీట్లు చించనంటే నేను వస్తాను, ఎందుకంటే మా అన్నయ్య సినిమా, మా అన్నయ్య థియేటర్, మీరు చించకూడదు. అది ప్రామిస్ చేస్తారా? కానీ ఆర్టీసీ క్రాస్ ఒక సెంటిమెంట్ అబ్బా నాకు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తా, ఆర్టీసీ క్రాస్ అమీర్పేట మొత్తం తిరుగుతా కేవలం మీకోసం. ఏ థియేటర్ అయినా వస్తానండి, తప్పే లేదు. పర్ల నో ప్రాబ్లం. అబ్బా 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 బా బా బా, నా అదృష్టం ఎంత బాగుందంటే అలా ఎవరైనా అమ్మాయి చెప్తే కొద్దిగా ఫీల్ అయ్యేవాడి, నువ్వు చెప్తే ఇంకే ఫీల్ అవుతుంది. నేను ఫీల్ అవుతాను ఇప్పుడు. త్రీ కూడా ఉంటే ప్రాబ్లమా? త్రీ ఉంటే ప్రాబ్లమా అన్నా? విరుపక్ష టూగా త్రీ కూడా వస్తుంది, మీకేం ప్రాబ్లమా అన్న? చాలు, మూడు చాలా బా. మరి అంత హారర్ సినిమా చేసి అంత దయ, అంత గుండె ధైర్యం లేదు నాకు. నీ తర్వాతే నువ్వు చేసుకోవా, వెరీ గుడ్. నెక్స్ట్ టైం చేసుకుంటావు నువ్వు. ఒకసారి కాకుండా ఇంకో నెక్స్ట్ టైం చేసుకుంటే బా, మామూలుగా చేసుకుంటూనే ఉంటావు. అయితే చూద్దాం ఎంతవరకు. ఏంటంటే మొత్తానికి డబ్బులు చేస్తే కూడా మా అమ్మ అడగట్లేదు నన్ను, నిన్ను మాత్రం బాగుండదు. ఇప్పుడు అలాగే ఉంటుంది, ఇప్పుడు అలాగే ఉంటుంది. రేపు పొద్దున్న మీ అమ్మగారు వచ్చేసి ఏదో రాని చెప్తారు, అప్పుడు చెప్తా. మీ అందరి ప్రేమ వల్ల చాలా రికవర్ అయ్యాను, అంతకంటే బెటర్ అయ్యాను. ఫస్ట్ వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చాలా బెటర్ అయ్యాను కాబట్టి ఫోటోస్ ఇస్తున్నా. విరుపక్ష టైంలో నాకు అంత సహకరించలేదు, సో ఇప్పుడైతే బాగా సహకరించాం కాబట్టి మీ అందరికీ ఫోటోస్ ఇస్తున్నా, మీ అందరితో మాట్లాడగలుగుతున్నా. సో చాలా హాయిగా ఉంది. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కాపాడిన సయ్యద్ అబ్దుల్ ఫరాన్కి చాలా థ్యాంక్స్. ఆ అబ్బాయికి కాకుండా నాకు ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్ కోమల్కి చాలా థ్యాంక్స్, ఆయనకి. అండ్ దాని తర్వాత అపోలో హాస్పిటల్లో నాకు ఇచ్చిన మెడికేషన్ కానీ, నన్ను చూసుకున్న విధానం కానీ, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మొత్తం యాజమాన్యానికి నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, మొత్తం థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ వల్లే నేను మీ అందరి ముందర రాగలుగుతున్నా, వాళ్ళందరూ కాకుండా మీ బ్లెస్సింగ్స్, మీ లవ్ వల్లే ఇలా వచ్చాను. సో దయచేసి మీరేమనుకోకపోతే ఫోటో స్టార్ట్ చేద్దాం. ఒక 2 మినిట్స్ అబ్బా. అంటే మీ అందరి ప్రేమను తీసుకోవాలి కదా, సో ఒక దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకో. రేపు పొద్దున అబ్బా ఎల్లుండి, నువ్వు సినిమాకి వెళ్తావు కాబట్టి ఎల్లుండి వరకు ఇక్కడే ఉంటావు, నాకు అర్థమైంది. నీకంటే ముందు నేను థియేటర్లో ఉండాలి. హలో, ఆహా, ఎల్లుండి వరకు ఇక్కడే ఉంటావు అంట. మరి నేను ఫోటో, మరి సినిమా చూడతాను నేను, నీకు ఫోటో తీస్తూనే ఉండాలా? ఆ సినిమా చూడనే, డబ్బింగ్లో నేను సౌండ్ లేకుండా చూస్తా, దానికే అంత నా కళ్ళు వచ్చాయంటే. నేను సినిమా సౌండ్ ఎఫెక్ట్స్ అది మా తమన్ గారు ఎర్రకొట్టాడు, వాడు నా ఫ్యాన్ కాదు, వాడు నా ఫ్రెండ్. ఆడు ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్, నా ఒకరికి ఫ్రెండ్. డ్యాన్సా? డ్యాన్స్ చేద్దాం. ఒకటెందుకు, ఒకటేస్తే అయిపోద్ది. డెఫినెట్లీ మీకు కావాల్సిన స్టెప్ నెక్స్ట్ సినిమాలో వేస్తాను, కుమ్మేస్తాను, అయితే ప్రామిస్. కళ్యాణ్ గారు చెప్పేసి అంత గొప్ప ఉండి కాదబ్బా, కళ్యాణ్ గారు చెప్పి కళ్యాణ్ గారు వేయాలి. నువ్వు వేస్తావా కళ్యాణ్ గారు చెప్పు, నువ్వు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ఆయన వీరాభిమాని కాబట్టి అది బాగుంటుంది. నేను వేస్తే ఏముంటుంది, మామూలుగా ఉంటుంది. సర్లే అని ఉంటుంది.
కిల్లికిల్లి సాంగ్ మొత్తం ఆయన చూడటమే సరిపోయింది అప్ప నాకు. నాకే ఎలా ఉందంటే మీకు ఎలా ఉంటుంది అది, మీరు సరిగ్గా చూస్తే కిలికిలి సాంగ్, మీరు సరిగ్గా చూస్తే పంపించిన విజువల్ చూస్తే, నేను కళ్యాణ్ గారిని సైడ్ కళ్ళ నుంచి నేను చూస్తాను, కళ్ళ చూడ పెట్టేసి. అందుకే మీకంటే నేను చాలా పెద్ద అభిమాని కాబట్టి, ఆయన శిష్యుడిని కాబట్టి నేను కళ్ళ చూడ పెట్టేసి ఆయన పక్కకి ఎలా అనుకున్నా. నాకే అలా ఉందంటే మీకు ఇంకా మీ చొక్కలు ఎలాగో చినిగిపోతూ ఉంటాయి, ఇంకొక రెండు మూడు చొక్కలు ఎక్స్ట్రా వేసి పట్టుకెళ్ళండి. పక్కన వాళ్ళ చొక్కలు మాత్రం చించకండి, ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళ చొక్కలు వాళ్ళు చించుకునే ఛాన్స్ ఇవ్వండి. ఆల్రెడీ చెప్పేసాబ్బా, మళ్ళీ చెప్పిందే మళ్ళీ రిపీట్ చేయడం బోర్ కొట్టదు కదా. మళ్ళీ మీరే చూస్తారా, ఒక సీన్ రిపీట్ అయితే మళ్ళీ అదే సీను చూడరుగా, ఒకటిలా రిపీట్ అయితే మళ్ళీ చూడరుగా. వస్తా ఆల్రెడీ చెప్తాం, ఆయన చేస్తే బాగుంటుంది, నువ్వు చేస్తే ఇంకా బాగుంటుంది. అది పైగా నీ ఫ్రాక్చర్ హ్యాండ్తో చేస్తే ఇంకా అసలు అబ్బో కుదిరినప్పుడు. అంటే వాళ్ళకంటే ఫాస్ట్గా ఉంటాం మనం, కాకపోతే కొద్దిగా ఆగాల్సి వస్తుంది. ట్విట్టర్లో చాలామంది చాలా వరకు నాకు రెస్పాన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తే నేను ఆపుకొని ఉంటా, కేవలం ఎందుకంటే మీ మీద ప్రేమ ఉంది కాబట్టి. తెలుసు, 2 మినిట్స్ అయిపోయిందని, 2 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకున్నా వద్దా, మీ ప్రేమను కొద్దిగా కంట్రోల్ తీసుకున్నా అబ్బా. స్టార్ట్ చేయాలా?